హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సివిల్ సర్వీస్ ఆశాబాహులకు శుభవార్త. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019 నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. చివరి తేదీ 18/3/2019. దేశంలోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019 ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019 మొత్తం ఖాళీల సంఖ్య 896. అర్హత, డిగ్రీ, ఉత్తీర్ణత, వయోపరిమితి 1/8/2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ 2/6/2019, మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ 29/2019 నుంచి. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో ఉండబోతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్. ఫీజు వివరాలు చూసినట్లయితే మనకు 100 రూపాయలు. చివరి తేదీ 18/3/2019. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మీకు వయా పరిమితులు ఎంత సడలింపు ఉంటుంది అనేది కూడా మీకు చూపెడతాను. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి వినండి. జూన్ 2న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9 సార్లు హాజరు కావచ్చు. తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అవకాశం. సో యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ 2019 ఫిబ్రవరి 19 విడుదలైంది. మరి ఈ మేరకు జూన్ 2న తేదీన ప్రిలిమ్స్ అనేవి నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలు సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభమవుతాయి. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 24 సర్వీసుల్లో 896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కిందటేడాది 782 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మరి ఈసారి 144 ఉద్యోగాలు పెరిగినట్లు పోటీ రంగ నిపుణులు గోపాలకృష్ణ పేర్కొన్నారు. తొలిసారిగా నోటిఫికేషన్లో ఆర్థిక బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ గురించి ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో వెలువడిన ఈ అంశానికి ప్రాధాన్యం అనేది మనకు చేకూరింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించి ప్రధాన పరీక్షలకు దరఖాస్తు సమయంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్థిక బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్కు చెందిన వారు ధృవపత్రాలను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ వారికి అయితే 32 సంవత్సరాలు, ఓబీసీ వారికి అయితే 35, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 37 సంవత్సరాలు ఉండాలని నిర్దేశించడం జరిగింది. జనరల్ కేటగిరీ వారు 6 సార్లు, ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కూడా కల్పించారు. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి పరిమితులు అనేది ఏం లేవు. వయాపరిమితి, పరీక్షకు హాజరు పరిమితుల్లో ఈడబ్ల్యూఎస్ వారికి మినహాయింపు కల్పించడం జరిగింది. సో ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 6 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 75,000 మంది వరకు దరఖాస్తు చేయొచ్చు అని భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పరీక్షలకు కేంద్రాలను విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేశారు. ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాలు ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో అందులో కూడా మీరు చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మీకు కింద చూపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని విషయాల కోసం ఈ యొక్క మెరుపు న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.